సినిమా తనతో స్టార్ట్ అవుతుంది తనతోనే ఏదో రకంగా ఎండ్ అవుతుందని చెప్పాడు ఇక్కడ ఒక అబ్బాయి ఎక్కడ కుర్రా మహేష్ మహేష్ ప్రోగ్రామ్ కూడా నీతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ స్పాన్సర్స్ ప్రాబ్లం వస్తుందని రా రా మహేష్ రా రా మహేష్ ముప్పై రోజుల్లో ప్రేమించడం అయ్యి తర్వాత పెళ్లి చేసుకోవడం అయిన తర్వాత కండ మహేష్ అయ్యాడు ఇప్పుడు ఏంటి నీతో సినిమా స్టార్ట్ అవుతుంది ఎలా హౌ అంటే మరి కచ్చెప్తే బాగోదేమో అనేది సినిమా అయితే మనతో ఇష్టం నేను అవ్వట్లేదు హై ట్ ఇట్ నో స్టోరీ సినిమా మనతో స్టార్ట్ అవుతుంది మనతో అండి నీతోనే అదేలేండి ఆడియో ఫంక్షన్ మీతో సినిమా నాతో బా మహేష్ చెప్ మహేష్ అంటే మనకు ఒక డౌట్ వస్తుంది ఏమొస్తుంది డైరెక్టర్ గారు ఏమైనా తడతారేమో చెప్తే మాట్లాడటం మాట్లాడితే మొదలెట్టగానే పిల్లలు ఏడుస్తున్నారు నానా కాసేపట్లో అయిపోతుందండి చెప్పు మహేష్ దయచేసి నండి హీరో విషయం చేయట్లేదు సునీత గారికి స్వాగతం వెల్కమ్ సునీత గారు ఇప్పుడు రండి రామ్ గారు ప్లీజ్ మహేష్ గారు నేను ఒక్క నిమిషం పాప ప్లీజ్ నాన్న ఏడాకు ఎస్ ఓకే స్టార్ట్ అంటే రియల్ స్టోరీ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి మన సూపలక్ష్ దగ్గర గారిని అడుగుతాను అప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుంది స్టోరీ అంతా అయిపోయిన తర్వాత అక్కడే అండ్ అవుతుంది ఈ మధ్యలో మన హైబ్రాది ఇలా అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు అది కదా బాగుందా బాగా చెప్పానా చాలా బాగా చెప్పాను నెక్స్ట్ మీ ప్రొడక్షన్లో ఏమన్నా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారా పొరపాటున కూడా ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గింగ్ దిస్ వైలబుల్ ఆపర్చునిటీ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాయ్ మైక్ శేఖర్ మాస్టర్ కాదు ఎప్పుడు మైక్ ఇచ్చినా ఏ షోలో అయినా సరే శేఖర్ మాస్టర్ అనేవాడు కానీ ఈరోజు మీరు ఎదురుగా ఉండడమే విశేషం ఎప్పుడు అంటాడు ఇదే పని మరి ఎందుకు అంటాడో తెలియదు కానీ